నేను ఇవాళ ఒక గిఫ్ట్ పంపుతా ఉన్నా ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి. మంచిగా తెచ్చిన ఓ చీర, ఇంకా గాజులు తెచ్చిన. ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా, దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు, ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందనే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా, ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాయ కరిశివరెడ్డి 11 గంటలకి నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకి నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు. నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం, చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు, నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే రా నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడో మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌ సెక్రటరీ గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాధ్యత, దేనికైనా సిద్ధమే నా కొడుక, రా తేల్చుకుందాం.